फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडे अदे विधा मन चैनल सब्सक्राइब चेंडे अदे विधा बेल आइकन पैन टैप चेंडे ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडे। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु अपडेट्स यूट्यूब चैनल। फ्रेंड्स मन को ब्रेकिंग न्यूज़ अनि चेप्पुकोवच्चु, डिग्री पीजी फाइनल परीक्षलु निर्वहिस्तामनि केसीआर चेप्पडं जरिगिंदि। सो दीनिकि संबंधिंचिन कंप्लीट इन्फर्मेशन, मनकु एग्जाम एप्पुडु उंटुंदि, अलागे एवरेवरिकि कंडक्ट चेशारु, अलागे कंप्लीट इन्फर्मेशन मनं ई वीडियोलो तेलुसुकोवाले। मुंदु फ्रेंड्स नादोक चिन्न रिक्वेस्ट, इप्पटिवरकु मन ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ మనకు సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా మనకు డిగ్రీ పీజీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మిగతా వారికి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని వెల్లడించడం జరిగింది. సో అలాగే మనకు విద్యాశాఖపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్ విద్యార్థులు అలాగే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ని విడుదల చేస్తామని కంప్లీట్గా మనకు పేర్కొనడం జరిగింది. సో అలాగే దీనికి సంబంధించి మనకు ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని చెప్పడం జరిగింది. సో తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. అటు ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో విద్యాశాఖపై సమీక్షించిన సీఎం కేసీఆర్ గారు పాఠశాలలు అలాగే పునఃప్రారంభం విద్యా బోధనపై కేంద్రం మార్గదర్శకాలు ఇతర రాష్ట్రాల పద్ధతులను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో 2017 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని పేర్కొనడం జరిగింది. సో అలాగే మనకు డిగ్రీ పీజీ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని మనకు సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలాగే పై తరగతుల వాళ్ళకు ప్రమోట్ చేస్తామని కంప్లీట్గా మనకు వెల్లడించడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు తాజా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.